యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది. మారనిది మరువనిది, వీడనిది ఎడబాయనిది. యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ
ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన టీవీ ప్రేక్షకులకు మా హృదయపూర్వక వందనాలు, శుభాలు. ఈ లోకంలో ప్రేమ ఎంతో ప్రాముఖ్యమైనదిగా కనిపిస్తుంది. నేడు ప్రపంచమంతా ప్రేమ చుట్టూ తిరుగుతుంది. ప్రేమకు నిర్వచనాలు మారిపోయినాయి. అయినప్పటికీ మనకి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రేమ ఎంత గొప్పదో, అది దేవునికి మానవునిపై ఉన్న ప్రేమ ఎంత గొప్పదో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. క్రైస్తవ్యం ఒకే ఒక వచనం మీద ఆధారపడి ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు మానవులను ఎంతో ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమ మానవులపైన ఎంతో తిరుగులాడుతూ ఉంది, అల్లాడుతూ ఉంది. దేవుడు మానవుని ప్రేమించటానికి ఎన్నో దారులు వెతుకుతున్నాడు. కానీ మానవుడు దేవుని ప్రేమను కనుగొనటానికి మాత్రం ఇంచుకైనా ప్రయత్నం చేయడం లేదనేది స్పష్టంగా కనిపిస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్న ఒక మాట మీద ఈ ప్రపంచమంతా నడుస్తుంది. మానవుడు గుర్తించినా గుర్తించకపోయినా దేవుని ప్రేమ మానవుని పైన నిలిచే ఉంది. మానవుడు గ్రహించినా గ్రహించకపోయినా దేవుడు మానవుని పైన ప్రేమ చూపడం మానుకోవడం లేదు. దేవుని ప్రేమ మానవుని పైన విస్తారంగా కుమ్మరించబడుతూ ఉంది. అయితే దేవుని ప్రేమ చేత ఎంతోమంది వ్యక్తులు జీవితాలు మారిపోయినట్లుగా మనం చరిత్రలో గమనించగలం. దేవుని ప్రేమ చేత తాకబడిన వ్యక్తులు ఎంతోమంది తమ జీవితాలను దేవుని కొరకు అంకితం చేసి ప్రపంచాన్ని మార్చినట్లు, ప్రపంచాన్ని ప్రభావితం చేసినట్లుగా కూడా మనం చరిత్రలో చూడవచ్చు. ఒక కార్ల్ బార్త్ అనే ఒక దైవజనుడు దేవుని వాక్యాన్ని చెప్తూ ఎంతోమంది జనులను ప్రభావితం చేస్తున్నప్పుడు ఒక యవనస్సుడు అతని దగ్గరికి వెళ్ళి, దైవజనుడా, నిన్ను ఒక ప్రశ్న అడగాలనుంది అని అన్నాడు. అంటే అప్పుడు దైవజనుడు అన్నాడు, ఏంటి అడుగు అంటే. అప్పుడు ఆ యవనస్సుడు అన్నాడు, దైవజనుడా, మీరింత ప్రభావవంతంగా మాట్లాడుతున్నారు, మీ మాటల ద్వారా ఎంతోమంది ప్రభావితులవుతున్నారు, ఇంతకీ మీ మదిలో ఎప్పుడూ మెదిలే ఒక ఆలోచన ఏంటో నాకు చెప్తారా అని అడిగాడు ఆ యవనస్థుడు. అప్పుడు ఆ దైవజనుడు తడుంకోకుండా ఒక మాట చెప్పాడు, దేవుడు నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు, ఎప్పుడూ ఈ ఆలోచన నా మదిలో మెదులుతూ ఉంటుంది, ఈ ఆలోచనతోనే నేను నా మాటలు చెప్తూ ఉంటాను, ఈ ఆలోచన ద్వారా ప్రభావితుడనైన నేను ఆ మాటలు చెప్తున్నప్పుడు ఎంతోమంది ఆ దేవుని ప్రేమ చేత తాకబడి ప్రభావితులవుతున్నారు అని చెప్పి దైవజనుడు చెప్పాడు. నిజమే, ఎంతోమంది జీవితాలను, ఎంతోమంది దైవజనుల జీవితాలను దేవుని ప్రేమ కదిలించింది. దేవుని ప్రేమ వారిని ప్రాణాలు ఇచ్చేదాకా తీసుకువెళ్ళింది అని చెప్పడంలో కూడా అతిశయోక్తి లేదు. ఎంతోమంది దేవుని కొరకు తమ ప్రాణాలను అర్పించిన వారిని మనం చరిత్రలో చూస్తున్నాం. అయితే ఒక వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నాడు అని మరొక వ్యక్తి భావించాలి అంటే దానికి కొన్ని కారణాలు లేకపోతే కొన్ని విషయాలు మనం గమనించవచ్చు. తోటి వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నాడు, ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, గాఢంగా ప్రేమిస్తున్నారు అనుకోవడానికి గల కారణాలు కొన్ని ఉంటాయి. దానికి సంబంధించిన కారణాలు కొన్ని ఉంటాయి. అవేంటో, దాన్ని దేవుడు ఎలా మన మీద చూపిస్తున్నాడో ఈరోజు చూద్దాం. ఒక వ్యక్తి నన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడు, నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారు, ఈ వ్యక్తి ప్రేమ నా పైన ఎక్కువ ఉంది అని మరొక వ్యక్తి గ్రహించాలంటే మొట్టమొదటి విషయం, ఆ వ్యక్తి తన ప్రేమలో తన ప్రేమను ఎదుటి వ్యక్తి పైన చూపించటానికి ఎంత వెల చెల్లిస్తున్నాడు, ఎంత వెల చెల్లిస్తున్నాడు అనే దాని మీద ఆధారపడి ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేది అర్థం చేసుకోగలం. మనం చెప్పుకుంటాం, భారతదేశంలో అందరికీ తెలిసిన ఒక కట్టడం ఉంది, తాజ్మహల్. ఆ తాజ్మహల్ కట్టడాన్ని చూడగానే ఎవరికైనా జ్ఞాపకం వచ్చేది షాజహాన్కి అతని భార్య మీద ఉన్న ప్రేమ. అతను తన భార్యని ఎంతగానో ప్రేమించాడు. తన భార్యకు గుర్తుగా ఒక భవనాన్ని నిర్మించాలి, ఒక కట్టడాన్ని నిర్మించాలి, చరిత్రలో నిలిచిపోయే ఒక కట్టడాన్ని అందరూ చూసినప్పుడల్లా తన భార్యకు తన మీద ఎంత ప్రేమ ఉందో చెప్పుకోవడానికి ఆ కట్టడాన్ని నిర్మించాలనుకున్నాడు. అవును, నిజంగా తన భార్య మీద అతనికి ఎంతో ప్రేమ ఉంది. అందుకనే ఆ ప్రేమను అతను ఎక్స్ప్రెస్ చేయడానికి చాలా విలువైన వస్తువులను ఉపయోగించి ఆ కట్టడాన్ని నిర్మించాడు. చాలా ప్రాంతాల నుండి మార్బుల్స్ తెప్పించాడు, పనివారిని రప్పించాడు,
ఎంతో ప్రయాస తీసుకున్నాడు, దానిలో ఉన్న నిపుణులను కనుగొన్నాడు, ప్రపంచమంతా సర్వే చేసి ప్రపంచమంతా పహారా వేసి ఎంతో మంది నిపుణులను తీసుకుని వచ్చాడు, ఆ కట్టడాన్ని కట్టించాడు. నేటికి ఆ కట్టడం ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. ఇప్పుడు కట్టాలన్నా సరే అటువంటి కట్టడాన్ని కట్టడం అసాధ్యమేమో అనిపించేటట్లుగా అతడు తన ప్రేమను వ్యక్తం చేశాడు. తన ప్రేమను వ్యక్తం చేయడానికి తన భార్య కొరకు ఎంతో వెలను చెల్లించాడు అతను. దీనిని బట్టి మనం చెప్పుకోగలం షాజహాన్కి తన భార్య మీద ఎంత ప్రేమ ఉందో అని. వెల మాత్రమే కాదు, కేవలం సొమ్ము మాత్రమే కాదు, ఒక వ్యక్తి నిన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, అతడు నా కోసం ఖర్చు పెట్టే సమయమే కావచ్చు, నా కోసం పడే ఇబ్బందులే కావచ్చు, నా కోసం పడే శ్రమే కావచ్చు, ఏదైనా సరే ఒక వ్యక్తి నా కోసం ఎంత వెల చెల్లిస్తున్నాడు అనే దాని మీద ఆ వ్యక్తి నన్ను ఎంత ప్రేమిస్తున్నారు అనేది నేను అర్థం చేసుకోగలను, ఎవరైనా దాన్ని అర్థం చేసుకోగలరు. అయితే దేవుడు మన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడు, ఆయన ఆ ప్రేమకు వెలగా ఏం చెల్లించాడు అనేది మనం ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు ఎంతో వెలను చెల్లించాడు తన ప్రేమను చూపించటానికి. దేవుని వాక్యంలో మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో గనక మనం గమనించినట్లయితే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి అని చెప్తున్నాడు. క్రీస్తు మన కోసం, దేవుడు మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించిన దేవుడు మన అవిధేయతల నుంచి, మన పాపముల నుంచి మనల్ని విడిపించటానికి, మన కొరకు మన మీద ఉన్న ప్రేమను రుజువు చేసుకోవడానికి ఆయన చెల్లించిన వెల ఆయన ప్రియమైన కుమారుడు. ఆ కుమారుడైన యేసుక్రీస్తు కూడా మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కనుకనే ఆయన తన ప్రాణాన్ని బలియాగంగా అర్పించేశాడు. తన ప్రాణాన్ని పూర్తిగా మన కొరకు తన ప్రేమను రుజువు చేయడానికి యేసుక్రీస్తు మన కోసం చెల్లించాడు. నిజమే, ఆయన మన మీద ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడనేది ఎంతైనా వాస్తవం. ఆ వాస్తవాన్ని మనము ఆయన ప్రాణాన్ని పెట్టడం ద్వారా అర్థం చేసుకోగలం. నిజంగా దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. ఈ లోక సంబంధమైన ప్రేమలు తాత్కాలికమైనవి, స్వార్థపూరితమైనవి, స్వప్రయోజనం కోరుకునేవి. అయితే ఏదో ఒక దాంట్లో ఏదో ఒక విషయాన్ని ఏదో ఒకటి ఆశించి చూపించే ప్రేమలే గాని, దేవుని ప్రేమ మాత్రం ఏ స్వార్థం లేని ప్రేమ, డంబము లేని ప్రేమ. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం చూస్తే క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ఆ ప్రేమలో డంబం లేదు, ఆ ప్రేమలో స్వార్థం లేదు, ఆ ప్రేమలో లెక్క తప్పులు ఎంచే గుణం లేదు, ఆ ప్రేమలో స్వప్రయోజనాన్ని ఆశించే మనసు లేదు. ఆ ప్రేమ మన కోసం కుమ్మరించబడింది, అదే యేసుక్రీస్తు ప్రాణం. ప్రాణాన్ని అర్పించేంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, క్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమ మన కొరకు చెల్లించాడు. ఈ లోకంలో ఎన్ని ధనరాశులను తీసుకొచ్చి కుమ్మరించినా, లేకపోతే ఎంత సమయాన్ని, ఎన్ని ఇబ్బందులను, ఎన్ని శ్రమలను పడినా ఆ ప్రేమను, క్రీస్తు ప్రేమను మనం వాటితో పోల్చలేము. ఎందుకంటే పూర్తి ప్రాణాన్ని మన కోసం ఆయన అప్పగించేశాడు. తర్వాత రెండవది, ఆయన మన మీద ప్రేమ చూపిస్తున్నాడు అన్నదానికి మనల్ని మనము గమనించవలసిన రెండవ విషయం ఏమిటంటే, ఆ ప్రేమలో మనము ఎంత ప్రయోజనాన్ని పొందుకుంటున్నాం, ఆ ప్రేమకు మనం ఎంత ప్రయోజనాన్ని పొందుతున్నాం అనేది మనం ఒకసారి చూడాలి. రెండవదిగా, ఒక వ్యక్తి మనల్ని బాగా ప్రేమిస్తున్నాడు అనే దాన్ని మనం తెలుసుకోవడానికి మనం దానికి ఎంత అర్హులము అనేది కూడా మనం గమనించాలి. నా తల్లి నన్ను ప్రేమిస్తుంది అంటే ఆ తల్లి ప్రేమకు నేను ఎంత అర్హత కలిగిన వ్యక్తిగా ఉంటున్నాను, నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు అంటే ఆ తండ్రి ప్రేమకు నేను ఎంత అర్హత కలిగిన వ్యక్తిగా ఉంటున్నాను, వారి ప్రేమను పొందుకోగలిగినంత స్థాయిలో, స్థితిలో నా వ్యక్తిత్వం, నా ప్రవర్తన ఉంటుందా లేదా అనేది గమనించుకోవాలి. చెడిపోయిన కుమారుని సైతం తల్లి తండ్రి ప్రేమించగలరు, కానీ ఆ కుమారుడికి నిజంగా తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ పొందే అర్హత లేదు. అయినప్పటికీ ఆ కుమారుడిని తండ్రి తల్లి ప్రేమిస్తున్నారు. దాన్ని బట్టి అందరూ చెప్పగలరు, నిజంగా తల్లిదండ్రులకు కుమారుడంటే ఎంత ప్రేమో. ఎందుకు అంటే వాడు ఎంత చెడిపోతున్నా, ఎంత చెడ్డదారిలో తిరుగుతున్నా ఆ కుమారుడు కోసం తల్లి తండ్రి తాపత్రయపడుతున్నారు, ప్రేమ చూపిస్తున్నారు. వాళ్ళకి ప్రేమ ఉంది, వాళ్ళ ప్రేమ చావడం లేదు, అందుకని ఆ కుమారుడి కోసం అంత తపన పడుతున్నారు అనేది అందరూ చెప్పగలరు. నిజంగా అర్హత లేకపోయినప్పటికీ ప్రేమించే ప్రేమ గొప్ప ప్రేమ. నిజంగా క్రీస్తు మనల్ని ప్రేమించటానికి మనకి ఏమాత్రం అర్హత ఉంది? మనలో ఎన్నో లోపాలు కనిపిస్తున్నాయి. రోమీలకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు 5వ అధ్యాయంలో కొన్ని విషయాలను చెప్తాడు. మనము పాపులముగా ఉన్నాం, మనం శత్రువులముగా ఉన్నాం,
మనం బలహీనులుగా ఉన్నాం, మనం ఇలాంటి స్థితిలో ఉన్న మనల్ని సైతం ప్రేమించటానికి యేసుక్రీస్తు సిద్ధపడ్డాడు. ఆయన ప్రేమలో, ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం, ఆయన ప్రేమలో స్వార్థం లేదు. మనం ఎలాంటి వారమైనప్పటికీ, మన ప్రవర్తన ఎలాగ ఉన్నప్పటికీ, మనం ఎలాంటి క్రయాలు చేస్తున్నప్పటికీ దేవుని ప్రేమ ఇంకా మనపైన నిలిచే ఉంది. ఈ రోజున అంతమంది బ్రతుకుతున్నారు, ఈరోజు ప్రపంచంలో ఎంతో మంది జీవిస్తున్నారు. వారందరూ గుర్తించినా గుర్తించకపోయినా దేవుని ప్రేమ వారి మంద నిలిచి ఉండడానికి గల కారణం, దేవుని ప్రేమ గొప్పది, దేవుని ప్రేమ గాఢమైనది. మానవునిపై దేవునికి ఉన్న ప్రేమ ఎంతో గాఢమైనది. కనుకనే మనం అందరం సజీవులుగా ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఈరోజు సజీవుడిగా ఉండగలుగుతున్నాడంటే, అన్ని వసతులు అనుభవించగలుగుతున్నారంటే, ఇదంతా దేవుని ప్రేమే కారణం. మనం శత్రులమై ఉండగా, మనం పాపులమై ఉండగా, మనం బలహీనులమై ఉండగా, క్రీస్తు మన కోసం యుక్త కాలమున చనిపోయాడు. ఎవరు చెప్పండి, మీ శత్రువులను మీరు ప్రేమించగలరా? మరి మీ విషయంలో తప్పు చేసిన వారిని, లేకపోతే తప్పుగా మాట్లాడిన వారిని, లేకపోతే మీకు ఏదైనా నష్టం చేసిన వారిని మీరు ప్రేమించ గలుగుతారా? వారు దేనికి అర్హులు? మన కోపానికి అర్హులు, లేకపోతే మన రివెంజ్ పగకి అర్హులు. కానీ అవి అలాంటి వ్యక్తిని సైతం ప్రేమించగలగడంలోనే ప్రేమ యొక్క గొప్పతనం ఉంది. మరి మనం అలాంటి వ్యక్తులం అయినప్పటికీ క్రీస్తు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. క్రీస్తు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. క్రీస్తు ప్రేమకు మనకి ఏం అర్హత ఉంది? మనం శత్రువులం, మనం చెడ్డ కార్యాలు చేసేవాళ్ళం, మనం అపవిత్రమైన ఆలోచనలు చేసేవాళ్ళం, అపవిత్రమైన మాటలు మాట్లాడేవాళ్ళం, అపవిత్రమైన చూపులు చూసేవాళ్ళం, మరి అపవిత్రమైన ప్రజలం. అయినప్పటికీ దేవుని ప్రేమ మనపైన నిలిచే ఉంది, దేవుని కృప మనపైన నిలిచే ఉంది. దీన్ని బట్టి మనకు తెలుసుకోగలం దేవుని ప్రేమ ఎంత గొప్పదో, దేవునికి నీ పైన నా పైన ఉన్న ప్రేమ ఎంత గాఢమైనదో మనం చాలా బాగా అర్థం చేసుకోగలం. అయితే ఈ దేవుని ప్రేమను మనం ఇంకొక విషయం అర్థం చేసుకోవాలంటే, ఈ దేవుని ప్రేమ ద్వారా మనం ఎన్ని ప్రయోజనాలు అనుభవించగలం, మనం ఈ ప్రేమ వలన మనం అనుభవించగలిగే ప్రయోజనాలు ఏంటో మనం ఆలోచన చేస్తే ఈ ప్రేమ ఎంత గాఢమైనదో అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి మరొక వ్యక్తి ఒక జాబ్ పొందుకోవడానికి, లేకపోతే ఒక జాబ్ను సంపాదించుకోవడానికి సహాయం చేశాడు అనుకోండి, ఆ వ్యక్తి కోసం ప్రయాసపడి అన్ని చోట్ల తిరిగి ఆఫీసర్స్తో మాట్లాడి ఆ వ్యక్తికి ఉద్యోగం రావడానికి సహాయం చేశాడు అనుకోండి, బ్రదర్ నా మీద ఎంత ప్రేమ చూపించారు, మీకు చాలా కృతజ్ఞతలు అని చెప్తారు కదా. అలాగే ఇంకా ఏదైనా సహాయం చేశారనుకోండి, నా మీద నీకున్న ప్రేమను బట్టి వందనాలు అని చెప్తాం. నిజంగానే అంటే ఒక వ్యక్తి నిన్ను ప్రేమిస్తున్నాడంటే ఆ ప్రేమకు నువ్వు పొందే ప్రయోజనాలు ఏంటో, వాటి వలన నువ్వు పొందుతున్న దీవెనలేంటో వాటిని గమనించినప్పుడు, ఆ ప్రయోజనాలను గమనించినప్పుడు ఆ వ్యక్తి ప్రేమ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోగలం. అయితే దేవుని ప్రేమ వలన, దేవుని ప్రేమ మన పైన నిలిచి ఉండడం వలన మనం ఏ ప్రయోజనాలు అనుభవిస్తున్నామని మనం చూస్తే, దేవుని ప్రేమ మనపైన నిలిచి ఉండడం ద్వారా, క్రీస్తు మన కోసం చనిపోవడం ద్వారా మనం ఏ ప్రయోజనాలు అనుభవిస్తున్నాం అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే, క్రీస్తు ప్రేమ వలన మనం అనుభవించే ప్రయోజనాలు తాత్కాలికమైనవి కావు. ఈ లోకంలో ఏ వ్యక్తి ప్రేమ అయినా, ఏ వ్యక్తి ప్రేమ ద్వారా అయినా మనం అనుభవించే ప్రయోజనాలు తాత్కాలికమైనవే, కేవలం ఈ లోకానికి సంబంధించినంత వరకే. అవి ఏ ప్రయోజనమైనా మనం మరణించేదాకా మాత్రమే ఆ ప్రయోజనాన్ని మనం అనుభవించగలం ఈ లోకంలోని వ్యక్తుల ప్రేమ ద్వారా. అయితే క్రీస్తు ప్రేమ ద్వారా మనం అనుభవించగలిగే ప్రయోజనం నిత్య రాజ్యం. ఈ క్రీస్తు తన ప్రేమలో మన కోసం ప్రాణాన్ని పెట్టాడు. ఆ ప్రాణం పెట్టడం ద్వారా మనం ఎక్కడి నుండి తప్పించబడ్డామంటే, నిత్య నరకాగ్ని నుండి తప్పించబడ్డాం, ఆరని అగ్ని నుండి మనం తప్పించబడ్డాం. దీన్ని బట్టి అంటే ఇది ఈ లోక సంబంధం, ఈ లోకానికి సంబంధించినంత వరకు మాత్రమే కాదు గాని పరలోకానికి సంబంధించినది, ఈ జీవానికి సంబంధించినదే కాదు గాని రాబో జీవానికి సంబంధించిన ప్రయోజనాన్ని మనం క్రీస్తు ప్రేమ ద్వారా అనుభవించగలం. దీన్ని బట్టి దేవుని ప్రేమ మన మీద ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోగలం. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ ద్వారా నీవు నేను పొందుకోగలిగినది, ఇహలోక సంబంధమైన దీవెనలు అనుభవిస్తాం, ఇహలోకంలో పరిశుద్ధంగా జీవించగలిగే దీవెన అనుభవిస్తాం, నీతియుతంగా జీవించగలిగే దీవెన అనుభవిస్తాం. అంత మాత్రమే కాదు, క్రీస్తు పనిచేసే ధన్యతను అనుభవించగలుగుతాం, క్రీస్తు పనిలో భాగస్థులమయ్యే ధన్యతను అనుభవించగలుగుతాం. అయితే నిత్య రాజ్యానికి పాలి భాగస్థులం అవుతాం, నిత్య రాజ్యంలో జీవకిరీటాన్ని పొందుకుంటాం, క్రీస్తు మన పనికి తగినట్టుగా ఇచ్చే బహుమానాలను అనుభవిస్తాం. క్రీస్తు ప్రేమ ద్వారా, క్రీస్తు ప్రేమ మన మీద నిలిచి ఉండడం ద్వారా మనం అనుభవించే ప్రయోజనాలు కేవలం ఈ లోక సంబంధమైనవే కాదు, పరలోక
సంబంధమైనవని మనం గ్రహించాలి. నిజంగా ఈ జీవానికి సంబంధించినవి మాత్రమే కాదు, రాబోము జీవానికి సంబంధించిన ప్రయోజనాలు మనం అనుభవిస్తున్నాం. దాన్ని బట్టి క్రీస్తు ప్రేమ మన మీద ఎంత గొప్పదో మనం ఒకసారి ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత, ఒక వ్యక్తి ప్రేమ మన మీద గాఢంగా నిలిచి ఉంది, ఒక వ్యక్తి మనల్ని గాఢంగా ప్రేమిస్తున్నాడు అని మనం ఆలోచన నిర్ణయానికి మనం రావడానికి గల నాలుగవ విషయం ఏమిటంటే, ఆ వ్యక్తి ప్రేమలో మనం ఎంత స్వేచ్ఛను అనుభవిస్తున్నాం. నిజంగా క్రీస్తు ప్రేమలో మనం ఎంత స్వేచ్ఛను అనుభవిస్తున్నామంటే, క్రీస్తు మన ప్రవర్తనను బట్టి, లేకపోతే మనము ఈ లోకంలో తల్లిదండ్రులైనా, లేకపోతే భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, ఎవరైనా సరే ప్రేమ ఇతరులకు ప్రేమను అందించాలంటే వారికి కొన్ని లిమిట్స్ ఉంటాయి, కొన్ని సరిహద్దులు ఉంటాయి, కొన్ని పరిమితులు ఉంటాయి. నువ్వు నాకు ఇది చేస్తే నేను నీకు ఇది చేస్తాను, నువ్వు చేసినంత వరకే నేను నిన్ను ప్రేమిస్తాను, నువ్వు ఈ పని చేయలేకపోయావు కాబట్టి నువ్వు నా ప్రేమకు అర్హుడవు కాదు, అర్హురాలు కాదు అన్నట్లు మాట్లాడే ప్రజలు ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాం. ఎందుకు? మనకి మనంగా మనం ఎంతవరకు ప్రయోజనం లేవని ప్రేమను ఇతరుల పైన చూపించగలుగుతున్నాం, ప్రయోజనం ఆశించని ప్రేమను ఇతరుల పైన చూపగలుగుతున్నాం అనేది ఆలోచన చేసుకుంటే మనకి మనకే అర్థమవుతుంది. అయితే క్రీస్తు ప్రేమ లో స్వార్థం లేదు, ఆ ప్రేమలో ప్రయోజనాన్ని కోరుకునే మనసు లేదు, షరతు లేదు, నువ్వు ఇది చేస్తే నేను ఇది చేస్తాను అన్నట్టుగా ఎప్పుడు క్రీస్తు ప్రేమ మన మీద చూపించడం లేదు. నువ్వు ఏం చేసినా క్రీస్తు ప్రేమ నీ మీద నిలిచే ఉంటుంది, నువ్వు ఎంత తప్పు మార్గంలో నడుస్తున్నా క్రీస్తు ప్రేమ నీ మీద నిలిచే ఉంటుంది, నువ్వెంత చెడు మార్గంలో ఎంత అపవిత్రమైన తలంపులతో తిరుగుతున్నా క్రీస్తు ప్రేమ నీ మీద నిలిచే ఉంటుంది, ఆయన ప్రేమ నీ వెంబడి పరిగెత్తుతూనే వస్తుంది. కారణం ఏంటో తెలుసా? ఆయన ప్రేమకు సరిహద్దులు లేవు, ఆయన ప్రేమకు పరిమితులు లేవు, ఆయన ప్రేమలో స్వేచ్ఛ ఉంది. ఆయన తన ప్రాణాన్ని అర్పించి మనల్ని కొన్నాడు, తన రక్తాన్ని వెలగా చెల్లించి మనల్ని కొన్నాడు. కొనుక్కున్న వస్తువు మీద మనకు అధికారం ఉంటుంది, దాన్ని మన ఇష్టం వచ్చినట్టు వినియోగించుకోవచ్చు. కానీ క్రీస్తు మనల్ని కొన్నాడు, మన మీద ఆయనకు సంపూర్ణమైన అధికారం ఉంది. అయితే అధికారంలో మనం ఆయన ఇష్టం వచ్చినట్టు ఉపయోగించుకోవడానికి ఆయన ఇష్టపడడం లేదు, ఆ అధికారాన్ని ఉపయోగించుకోవడానికి ఇష్టపడడం లేదు. కానీ మనల్ని స్వేచ్ఛగా వదిలిపెడుతున్నాడు. నీ చిత్తంలో నువ్వు నడు, నీ చిత్తంలో నువ్వు నా చిత్తాన్ని గ్రహించి, నీ ఆలోచనల్లో నువ్వు నా చిత్తాన్ని గ్రహించి, ఇష్టపూర్వకంగా నువ్వు నా చిత్తం చేయడమే నాకు ఇష్టం, అప్పుడే నాకు హృదయంలో ఎంతో నిన్ను బట్టి సంతోషిస్తాను. అంతేగాని నేను రిస్ట్రిక్ట్ చేసి, లేకపోతే నిర్బంధించి నిన్ను నా చిత్తాన్ని చేయడానికి నేను నిన్ను నెట్టను, లేకపోతే నిన్ను ఒత్తిడి చేయను అని క్రీస్తు ప్రేమలో చెప్తుంది. క్రీస్తు ప్రేమలో ఒత్తిడి లేదు. అందుకనే చాలా మంది ఈరోజు క్రైస్తవుల్లో కూడా ఎంతో మంది క్రీస్తు ప్రేమను అనుభవిస్తున్నారే గాని క్రీస్తు ప్రేమకు తగినట్లుగా జీవించడం లేదు. వాళ్ళ మీద క్రీస్తు ప్రేమ నిలిచి లేదా అంటే నిలిచి ఉంది కాబట్టే అంత తప్పుగా ప్రవర్తిస్తున్నా, అంత దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నా ఇంకా వారు జీవించగలుగుతున్నారు, ఇంకా వారు ఆశీర్వాదాలు అనుభవించగలుగుతున్నారు, ఇంకా అన్ని సౌకర్యాలు అనుభవించగలుగుతున్నారు. గ్రహించండి ఈరోజు, మరి దేవుని ప్రేమలో మనకి పరిమితులు లేవు, మనం సంపూర్ణ స్వేచ్ఛను అనుభవించగలుగుతున్నాం. మనకి ఇష్టమై మనం దేవుని చిత్తాన్ని చేయడానికే దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. సంపూర్ణ స్వేచ్ఛ దేవుడు మనకు అనుగ్రహించాడు, క్రీస్తు మనకు అనుగ్రహించాడు. కనుక క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదో, ఆ ప్రేమలో ఎంతో స్వేచ్ఛను అనుభవిస్తున్నాం. కానీ ఆ స్వేచ్ఛలో ఎన్నోసార్లు తప్పు మార్గాలు నడవడానికి ఎంచుకుంటున్నాము, కానీ క్రీస్తు చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రం చాలా తక్కువ మందే ఆ ఎంపికలు చేసుకుంటున్నారని చెప్పుకోవాలి. నిజంగా ఈరోజు మనం గమనించిన నాలుగు విషయాలను మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే, ఒక వ్యక్తి మనల్ని గాఢంగా ప్రేమిస్తున్నాడు, క్రీస్తు మనల్ని గాఢంగా ప్రేమిస్తున్నాడు అని చెప్పడానికి గల నాలుగు విషయాలు, క్రీస్తు మనల్ని గాఢంగా ప్రేమిస్తున్నాడు దానికి గల కారణం, ఆయన మన కొరకు వెల చెల్లించాడు. ఆ వెల ఎంత గొప్పదో తెలుసా? ఆయన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. రెండోదిగా, క్రీస్తు మన కొరకు మనల్ని ప్రేమిస్తున్నాడు అనడానికి ఆ క్రీస్తు ప్రేమలో మనం ఎన్నో దైవిక ప్రయోజనాలను అనుభవిస్తున్నాం, రాబో జీవానికి సంబంధించిన ప్రయోజనాలను అనుభవిస్తున్నాం. ఆ ప్రేమకు అర్హత లేకపోయినప్పటికీ, ఆ ప్రేమ పొందడానికి ఎలాంటి యోగ్యతలు మనలో లేకపోయినప్పటికీ ఆ ప్రేమను మనం అనుభవిస్తున్నాం, స్వేచ్ఛగా ఆ ప్రేమను మనం అనుభవిస్తున్నాం. ఆ ప్రేమలో నిలిచి ఉండడానికి క్రీస్తు మనకు ఎన్నో అవకాశాలు అనుగ్రహిస్తున్నాడు, మన తప్పిదాలన్నిటినీ క్షమిస్తున్నాడు, ఇంకా మనపైన ప్రేమ చూపిస్తూనే ఉన్నాడు. కనుక ఆ ప్రేమకు నీ స్పందన నా స్పందన ఎలా ఉంది అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మన స్పందన క్రీస్తు ప్రేమకు తగిన స్పందన ఏంటంటే, ఆయన ప్రేమ ఆయన మనల్ని ఎలా ప్రేమించాడో మనం
మనము కూడా మన చుట్టూ ఉన్న వారిని అలా ప్రేమించాలి, ఆయనను అలా ప్రేమించాలి, ఆయన పరిచర్యని అలాగ ప్రేమించాలి, ఆయన పిల్లలను అలాగ ప్రేమించాలి, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అలాగ ప్రేమించాలి. అలాగ ప్రేమించినట్లయితే మనం ఆ గొప్ప ప్రేమకు సరియైన స్పందన చూపగలుగుతాం. అలా కాకుండా అంత గొప్ప ప్రేమను కూడా కించిపరిచే విధంగా మన ప్రవర్తన ఉన్నట్లయితే క్రీస్తు మనం బట్టి బాధపడతాడు. ఆయన ప్రేమ మన మీద నుంచి తొలగిపోతుందని నేను చెప్పను, కానీ ఆయన బాధకు గురి చేసిన వారం అవుతాం, ఆయనను వేదనకు గురి చేసిన వారం అవుతాం. కనుక క్రీస్తు ప్రేమకు సరియైన స్పందన, తగిన స్పందన కలిగి జీవించాలని మనవి చేస్తూ, ఆ ప్రేమను ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటూ, ప్రతిరోజు దాన్ని ధ్యానం చేస్తూ దేవుని మార్గంలో నడవాలని మీ అందరికీ మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమాస్వరూపుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈరోజు నీ ప్రేమను గురించి ప్రభువా అవగాహన చేసుకోవడానికి, కొన్ని విషయాలను ప్రభువా మేము ధ్యానం చేయడానికి కృపనిచ్చారు ప్రభువా, నీకు వందనాలు. ప్రభువా ప్రేక్షకులు, వింటున్న ప్రేక్షకులందరి హృదయాలలో నీ ప్రేమను గురించిన ఆలోచన మరిన్ని పుట్టించమని ప్రార్థన చేస్తున్నాను. నీ ప్రేమను ఇంకా అర్థం చేసుకునే సహాయం దయచేయండి. నీ కృప అందరి మీద నిలిండనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.